सरकार जनरल हॉस्पिटल सूपरिंटेंडेंट लाइन लो दिस्को हेलो सूपरिंटेंडेंट गारा राणा गारु मात्लाडतारु ओक निमिषं लाइन लो ना लेटर दिस्को कावड वस्तुंदि मुंदा पनिकि अटेंड अवंडि राखी पंड कदा अमाई की राखी कटाचावा अला गुटल मिंगता राखी कटमंटे आलोचिस्तुन्नानंटया नेनु కస్తూరిని ప్రేమిస్తున్నానండి అయితే రాకికి బదులు తాళి కడతావు అన్నమాట కడతానండి ఓకే మొదటి ప్రాబ్లం సాల్వ్డ్ అమ్మాయి కస్తూరి ఈ వెరోనికి తాళి కడతాను అంటున్నాడు నీకు ఓకేనా ఓకే ఇంకే అమ్మాయి కూడా ఒప్పేసుకుంది ఇక మీ ఇద్దరికి పెళ్లి అయిపోయినట్టే పోతే అన్న గుడికి టైం అయింది వెళ్దామా ఇదేమిట్రా ఆశ్చర్యం పొద్దున ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు ఇప్పుడు ఒక్కరూ లేరు दर्शन चेसुकुरा आकलैना बाध कलिगिना अम्मा अने अंटारु नाकु अम्मे दैवं नुव्वु वेळ्ळुरा अम्मा అరవక్తల్లి పగిలేది కొబ్బరికాయలు తలకాయలు దండం ఈ గుండు కట్టించావా ఈ టెంపుల్ కు నువ్వేమన్నా ట్రస్టీవా అట్లే హోదాలో ఈ జనానిల ఎండలో నిలబెట్టి నువ్వు ఒక్కడే దర్శనం చేసుకుంటున్నావా చెప్పు ఏయ్ ఎవడని లోపల రచ్చింది నా సంగతి వదిలే అన్న వాళ్ళంతా నీకు రాకెలు కట్టడానికి వచ్చారు రండి అమ్మా నేను చెప్తే విన్నావా వెళ్దాం బాబా ఆడపడుచులు ఓం సర్వమంగళ మంగళి గిరే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అదేమిటమ్మా దేవుడు కడుతున్నావు రాఖి చిన్నప్పుడే మా అన్నయ్య నాకు దూరం అయ్యాడు చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారంటారు ఈ రాఖీ దేవుడికి కడితే మా అన్నయ్య కట్టినట్టే అరే బాజారయ్యా ఏంటి నెట్టేస్తావ్ అరే బాజారు ఉత్తర బాజారే నమస్తే అమ్మ డ్రైవర్ కారా గుర్ఖా జీ ఆయన లోపల పంపించు అచ్చా మాజీ శుభలేఖ ఇవ్వడానికి వచ్చారా సుబ్రహ్మణ్యం గారు లేదమ్మా పెళ్ళి ఆగిపోయింది కట్నం దగ్గర గొడవా అవునమ్మా మా గంగకి 5 ఎకరాల తోట కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నా అల్లుడు పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు మాకు పొలం వద్దు అమ్మి డబ్బేమన్నారు ఓహో అందుకని పొలం బేరం పెట్టాను నమస్కారం బాబు కోటిగాడని మా ఊర్లో ఒక రౌడీ ఉన్నాడమ్మా కొనుక్కుంటానని అగ్రిమెంట్ రాయించుకొని పొలం ఆక్రమించుకున్నాడు డబ్బు ఇవ్వటం లేదు పొలం ఖాళీ చేయట్లేదు ఇక రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉంది ఏం చేయాలో తోసటం లేదు అబ్బాయి ఒక్కసారి వచ్చి వాడిని బెదిరిస్తే డబ్బు చేతికొస్తుంది లేదా పొలవన్న దక్కుతుంది బాబు విన్నానమ్మా సుబ్రహ్మణ్యం గారు మీ నాన్నగారి బాగా సన్నిహితులు చాలా కాలం క్రితం యాంజాల్లో స్థిరపడ్డారు
కూతురు పెళ్లి ఆగిపోయిందని ఆదిలేశం బాధపడుతూ ఉంటుంది. నేను వచ్చి పలకరిస్తాను బాబు. అలాగే కార్లకి ఎట్లొస్తున్నాయి? ఆగిపోయిన షాజీ మళ్ళీ జరుగుతుందంటావా? గంజకోశానికే కదా సుబ్రహ్మణ్యం సిటీ నుంచి బడారావడి వచ్చిండు. కోటిగాడి మీద తక్కువ కాదు మళ్ళా. అరే మనకెందుకు వచ్చింది పోదాం బావయ్య, గాలి బాంబులతో బంతులు ఆడుకుంటారు. దాసు అన్న, నువ్వు సుబ్రహ్మణ్య గారితో వెళ్లి ఆ కోటిగాడిని ఇక్కడికి తీసుకురా. అలాగే అన్న. నీ కట్నం డబ్బు నీకు వస్తుంది, పెళ్లికి రెడీ అవ్వు. కుందన బొమ్మలా ఉంది పిల్ల. అసలు దీని కట్నం అడగడానికి ఆ పిల్లాడి తల్లిదండ్రులకు మనసు ఎలా అవుతుందంట? అడగలే, పోరడే అడిగిండు. ఇదేం ట్రాన్స్లేషన్? దీని భాష చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగింది కదమ్మా. నువ్వేం భయపడకే, నా కొడుకు వచ్చాడుగా, నీ పెళ్లి జరుగుతుందిలే. భయం ఎందుకత్తమ్మా? వాడు కాకుండా ఇంకొకటి చేసుకుంటాడు, అసలు పుట్టైతుంటాడు కదా. దానికి ఉన్న వాటి ధైర్యం మీకు లేకపోయింది. పట్నం భయాన్ని తోలుకొస్తే తిరిగి అవుతాననుకున్నావు బే? ఆ రౌడీ అయితే ఆ దాదాగిరి సిటీలో చూపించుకోమను. ఇద్దరు నైచెల్తా, పైసలు ఇయ్యను, పొలం ఇయ్యను, ఏం చేస్తాడో చేసుకోమను. వీడు నాతానే ఉంటాడు, నువ్వు చల్బే. దేవుడు అంటే ఈ రోడ్డుని బాగా ఇచ్చిందా? అరే క్యాబేట్రా, దాన్నున్నాయా కొన్ని పాత్రలకి తగిలిపోయినాయా అని చూస్తున్నావా? ఏం విరగలేదుగా. సరే కొంచెం మీద చెయ్యేస్తావు, నా కోడి పోయింది, చాడికి తెచ్చిస్తావు. ఆ కోడిని ఏం చేసుకుంటావు నువ్వు? పెళ్లి చేసుకుంటా, బిర్యానీ వండుకుంటా, కుర్మ పులుసు చేసుకుంటా, దీనానికి ఒక గుడ్డు వెచ్చించుకుంటా. ఇదంతా నీకు దానికి ఇదిగో డబ్బాలో రాళ్ళేసినట్టు లొడలడ బాగా మాకు. అదిగో నీ కోడి. అలా అడిగా బాగుంది. అరే తూ పొద్దుగా నిద్రలేసి భగవాన్ ముఖం చూడలే, యవన్ ముఖం చూసినో ఏమో. అరే నీ కార్దొల్లికే రాదు, కోండి వట్ట నీకే రాదు. నిన్ను బురదలోకి తోయడం వచ్చింది కదా. చల్దీ ఈ బురదతోని దా కోళ్ళు లేకుండా గిట్ట ఇంటికి పోతే మా అమ్మ నన్ను కోసం పెడతాది ఇక్కడ రాణాకి. రాణాక? అవు, నా షాది ఆగిపోయినది కదా. మా నాయన పట్నం పోయి గా రాణాని తోలికొచ్చిండు, దాని కోసం కోణిదేమంది మా అమ్మ. అట్లానా? అయితే రా, ముందు నిన్ను ఉతికారేస్తాను, ఆ తర్వాత కోండి పడదాం.